బాబు గారు గడప గడపకు వస్తానంటే ఆయనతో కూడా నా బాధ మొరపెట్టుకున్నాను. 85 మందిని రోడ్డు పాలు పడిపోయామండి. ఇంటింటికి ఎంతో బాధపడుతున్నాం. కుటుంబాలు అందరం మీరు చాలా బాధపడుతున్నాం. మా బాధ ఎవరు అర్థం చేస్తారా సార్? మీరన్నా తెలుగు పర్సన్ సార్ అంటే 23 తారీఖుని సీఎం గారితో అపాయింట్మెంట్ ఉందన్నారండి. అవుంటే ఆయనతో మాట్లాడమని మీకోసం నేను చెప్తానమ్మా. మీకోసం కూడా మాకు తెలిసిందని చెప్పారండి. ఎవరు ఇంకా ఎవరు ముందుకు రాకపోతే మేము ఏమేమి పోవాలండి? రోడ్డు మీద పడి అనాథల కింద అడుగు తినాలండి. మేము ఎంత బాధపడి ఇంట్లో ఫ్యామిలీలతో గొడవలు పడి మేము ఇందులో పోరాడాం. ఎందుకంటే ఇందులో నుంచి ఎవరో తీయరు. మేము మిమ్మల్ని మీరు మానేయాలి కానీ మిమ్మల్ని ఎవరు తీయరని చెప్పారు సార్. అయినా సరే ఇప్పుడు మమ్మల్ని అర్థవంతంగా బయటికి పడి తోస్తారు. ఇది ఎంతవరకు రాయాలండి? అందరూ కలిసి మా బాధలు మా కన్నీరు పంచుకోకుండా కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోవాలి. అందరికి చేసేది తన్ను పెడుతున్నాను. మమ్మల్ని ప్లీజ్ అండి, మమ్మల్ని తీసుకోండి. మేమేం అడగలేదు కదా ఎక్కువగాని. మా జీతాలు మాకు మా తగిన ఫలానికి తగిన ఫలం ఉన్నా కానీ మీ ఎక్కువ జీతాలు ఏమి అడగలేదు కదండి. మేము గవర్నమెంట్ చేసేవాళ్ళలేదు కదా. మమ్మల్ని గవర్నమెంట్ చేసేసి మమ్మల్ని ఉద్ధరించమని చెప్పలేదు కదా. మా కష్టాన్ని తగిన పదమాలు తాపి పని గెలిచిన వాళ్ళకి ఇస్తున్నారు జీతాలు. ఎంత ఇస్తున్నారు? రోజుకి 600-700 ఇస్తున్నారు. మమ్మల్ని అంతగా కూడా తీసుకోలేమా మేము? కోవిడ్ లాంటివి ఇంట్లో మేము కడప బయటకు వెళ్తుంటే గేట్లు వేసేస్తుండే వారు, తల కిటికీ తలుపులు వేసుకుంటే వారు. ఏంటి హాస్పిటల్లో చేస్తుంది, ఏమన్నా మాకు వచ్చేస్తుందని. ఆ దేవుడు మమ్మల్ని ఎంత కాసు కాబట్టి కాబట్టి మేము ఇంకా పిల్లలకు మిగిలాం. అంత కష్టకాలంలో మేము చేసినట్టు మాకు ఏం గౌరవించారు? మాకు ఎవరన్నా మమ్మల్ని ఏమైనా ఆదుకున్నారు మమ్మల్ని ఏమని? మా బాధ ఎందుకండి? మమ్మల్ని ఎవరు అర్థం చేస్తారా? ఏమన్నా మేము ఎవరు అలానే నిధులు కావాలన్నావా? ఎంత కాసులు తెచ్చిచ్చామన్నావా? ఎంతమంది ఏడుతుంటే మా ఏడుపు నిలబడతలేదు ఎవరికని? మీరు ఎందుకన్నారు మమ్మల్ని ఇలా బాధపడుతున్నారు? ఎంత బాధ కూడా ఏడుతున్నావో దేవుడు తెలుసు. నిద్రపోయిన రోజు లేదు. ఎంత ఘోరంగా బాధ పెట్టకూడదు. అధికారులు ఇప్పటికైనా సరే మా బాధలు వినిపించుకోమని అర్థం చేసుకోమని వాళ్ళకి పాలు పట్టుకుంటామండి. గడప గడప వచ్చి వాళ్ళు పెట్టుకుంటాం. మమ్మల్ని మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి సార్. మేము అంతగా మించి ఏమీ కోరుకుంటలేదు. దయచేసి ఏమైనా మా మాట తప్పుంటే మందించండి సీఎం సార్. మీరు మా మీ దృష్టికి వెళ్ళాలని మేము అనుకుంటున్నాం సార్. మీరు మమ్మల్ని ఎప్పటికైనా సరే మమ్మల్ని ఆదుకుంటారో జగన్ వస్తారో మాకు మేలు చేస్తామన్నారు సార్. కానీ మాకు వచ్చిన మేలు ఏమి లేదు సార్. రోడ్డు మీద పడిపోయింది సార్. కానీ మీ వరకు వెళ్ళదని మేము అనుకుంటున్నాం. మీ వరకు వెళ్తే మాకు న్యాయం చేయండి సార్. ప్లీజ్ సార్.